చెప్పండి, న్యూ డిజైర్ లో ఫీచర్స్ ఏమున్నాయి బ్రదర్? దీంట్లో బేస్ ఇంకా డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ అంటే మనం ముందుకెళ్ళాలి. ఎయిర్ బ్యాగ్స్ డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయంటే ఇక్కడ రిజ్వన్ బ్రో, డ్యూల్ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఓకే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఉంటాయి సార్. ఓకే, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ అంటే ఇద్దరికి ఉంటాయా? ఇద్దరికి ఉంటాయి. ఓకే, పుష్ స్టార్ట్ బటన్, టాప్ ఎండ్ లో పుష్ స్టార్ట్ బటన్. ఓకే, అండ్ ఆటో గేర్. ఆటో గేర్ ఓకే. అండ్ ఇంకా దీనికి క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. ఆటో క్లైమేట్ ఏసీ ఓకే. అండ్ దీని ఎల్సిడి కూడా ఉన్నట్టుంది కదా బ్రో? దీని నెక్స్ట్ వర్షన్ ఓకే. టచ్ డిస్ప్లే విత్ రివర్స్ పార్కింగ్. రివర్స్ పార్కింగ్ అండ్ అంతకుముందు ఉన్న కార్కి డిజైర్కి ఇప్పుడు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి బ్రో? యాక్చువల్లీ అంటే ఇంతకుముందు దీనిలో మైలేజ్ ఇంప్రూవ్ అయింది సార్. ఇప్పుడు ఇప్పుడు ఉన్న దానిలో ఇంతకుముందు ఎంత ఉండేది? 25. ఇప్పుడు 28. 28 అంటే 3 కిలోమీటర్స్ పెరిగింది. ఓకే, బూట్ స్పేస్ కూడా ఇంక్రీజ్ అయింది. బూట్ స్పేసా? ఒకసారి చూపిస్తారా మా ప్రేక్షకులకు బూట్ స్పేస్? బూట్ స్పేస్ అంటే ఇది ఇప్పుడు చూపిస్తున్నారు సార్, బూట్ స్పేస్ గురించి. అండ్ బూట్ స్పేస్ ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. సో ఆ బూట్ స్పేస్ ఏంటో మీరు చూడొచ్చు. 371 లీటర్స్ అయిందంట. అండ్ మీరు చూడొచ్చు సార్, మొత్తం మనకి బ్రీఫ్గా చూపిస్తున్నారు ఇక్కడ వరుణ్ మోటార్స్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ సార్. సో ఇప్పుడు ఇది పార్కింగ్ సెన్సార్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. పార్కింగ్ సెన్సార్స్ కూడా దీనికి ఒక అడిషనల్ ఫీచర్ అని చెప్తున్నాం ఒకసారి. సేఫ్టీ ఫీచర్స్ ఓకే. సేఫ్టీ ఫీచర్స్ కోసము నెక్స్ట్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. సో అలాయ్ వీల్స్ కూడా దీనికి ఒక ప్రత్యేకత అని చెప్పచ్చు అండి. అండ్ ఇక్కడ బుడ్డోడు ఆడుకోవడం కూడా మీరు చూస్తున్నారు. అండ్ ఇంకా దీని ఫీచర్స్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ అంటే ఇది ఫాగ్ ల్యాంప్స్. నెక్స్ట్ టాప్ ఎండ్లో మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఓకే. దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ అండ్ అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఈ వెహికల్ అయితే చాలా బాగుందండి. మీరు చూడొచ్చు, చూడడానికి అయితే సూపర్. అంటే అందరూ కూడా లైక్ చేస్తారు ఆ విధంగా ఉంది. 972 టాప్ ఎండ్. టాప్ ఎండ్ 972,000. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు